రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫాబాద్ మండల కేంద్రంలో మజ్దూర్ సంఘ కార్మిక విభాగానికి సంబంధించిన ప్రత్యేక సమావేశాన్ని ఆదివారం రోజున నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత్ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల సాధన ధ్యేయంగా పోరాటం చేస్తున్నామని సందర్భంగా పేర్కొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫాబాద్ మండలంలో ట్రయాలీ ఆటో యూనియన్ వారు భారతీయ మజ్దూర్ సంఘ్లో చేరడం జరిగింది. భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది భారతదేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘం. ఇది జాతీయవాద సిద్ధాంతంతోనే నడుస్తుంటుంది. కార్మికులకు ప్రభుత్వం నుంచి అన్ని హక్కులు కల్పించాలనే ఉద్దేశం కొద్దీ ఈ భారతీయ మజ్దూర్ సంఘ్ నడపడం జరుగుతుంది. నేను గత నెలలో భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ముస్తాఫాబాద్ మండలంలో మా ముస్తాఫాబాద్ ట్రాలీ యూనియన్ ఆటో సోదరును కలవడం జరిగింది. వాళ్ళ పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి వీరందరికీ కూడా ప్రభుత్వం నుంచి సంక్షేమ పదాలు అందాలని చెప్పి ఇలా మేము కోరడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ అసంఘటిత రంగంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఆటో సోదరులను గౌరవపదమైన ఏదైనా స్కీమ్ తేవాలని చెప్పి ఇలా మేము ప్రభుత్వాన్ని ఇలా కోరడం జరుగుతుంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఆటో సోదరులందరూ కూడా ఉద్యమంలో పాల్గొని వాళ్ళ యొక్క డిమాండ్ను కూడా ఆ రోజు తెలంగాణ డిమాండ్ను తెలియజేశారు. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు కానీ ఆటో డ్రైవర్లకు కానీ ఎటువంటి సంక్షేమ ఫలాలు ఇస్తలేదు. అయితే భవన నిర్మాణ కార్మికులకు ఎటువంటి కార్డులు అయితే ఇస్తుందో లేబర్ కార్డులు, వీరు కూడా ఈరోజు లేబర్ కార్డు ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీరి న్యాయమైన డిమాండ్ను మన రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలని చెప్పి మేము ఇవాళ బిఎంఎస్ ద్వారా, భారతీయ మజ్దూర్ సంఘ్ ద్వారా, రాజన్న సిరిసిల్ల ద్వారా కోరడం జరుగుతుంది. ఆటో డ్రైవర్ ఐక్యత.